వెల్కమ్ టు ఐబియనో. నేను మీ సృజన బండారి. ఈరోజు మనం వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం మరియాపూర్ గ్రామ సర్పంచ్ గారైన అల్లం బాలరెడ్డి గారితో ఉన్నాం. నమస్కారం సార్. సార్, మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి గల కారణాలు ఏంటి? చూడమ్మ, ఈ 3 సంవత్సరాల్లో నేను మా గ్రామం వచ్చిన తర్వాత నా చనిపోయినటువంటి కొడుకు కోరిక మేరకు వాడు 4 కోరికలు కోరటం జరిగింది. వాడు మొదటిది నానమ్మ దగ్గర ఉండమని. మా అమ్మ 90 ఇయర్స్ ఏజ్, సో ఆమె చివరి దశలో ఉంది. ఆమె తోడుగా ఉంటున్నాను, సో నేను ప్రశాంతంగా ఉంటున్నాను అనేది ఉండాలనేది వాడి కోరిక. రెండోది వాడు ఏం చెప్పినాడంటే, కనీసం కొంతమందిని, వీలైనంత మందిని పేద పిల్లల్ని, అనాథ పిల్లల్ని స్కూల్లో చదివించమని. ఇప్పుడు మా స్కూల్ దానికి గాను మేము ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దాని ద్వారా 30 మంది పిల్లల్ని చదివిస్తున్నాము. దాంట్లో 10 మంది పిల్లలు అనాథ పిల్లలు ఉన్నారు. ఒక 20 మంది దాకా సెమీ, అంటే మదర్ లేని వాళ్ళు కొంతమంది, ఫాదర్ లేని వాళ్ళు కొంతమంది పేదవాళ్ళు, నిరుపేదలు. అది ఒకటి. మూడవ కారణము వాడు చెప్పింది, ఓల్డ్ ఏజ్డ్ డే కేర్ వాళ్ళని నడపమని చెప్పి మమ్మల్ని కోరటం జరిగింది. అంటే మా గ్రామంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళందరినీ ఒక వ్యాన్ కొన్నాము. వ్యాన్ ద్వారా వాళ్ళందరినీ ఒక దగ్గర కలెక్ట్ చేసి అక్కడ ఒక యానిమేటర్ని పెట్టించి ఆ 3 నుంచి 4 గంటల సేపు వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళంతా 30 మంది సుమారు గ్యాదర్ అవుతారు. వీళ్ళందరితోటి మేము యోగా కార్యక్రమాలు, ఫిజియోథెరపీ లాంటివి చేస్తాం. మధ్యలో టీ స్నాక్స్ లాంటివి ఉంటాయి. కొద్దిసేపు ప్రేయర్ చేసుకుంటారు, ఇండోర్ గేమ్స్ ఆడుకుంటారు. ఇది మూడవది. నాలుగవది, ఒకటి ఫ్రీగా ఆరోగ్య కేంద్రం అని ఒకటి పెట్టినాము. ఆరోగ్య మాత ఆరోగ్య కేంద్రం దాని పేరు. దాంట్లో మా గ్రామానికి సంబంధించినటువంటి అందరికి కూడా పాస్బుక్స్ ఇస్తాం. అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఫ్రీగా మెడిసిన్ ఇస్తాము. డాక్టర్ ప్రతి శనివారం డాక్టర్ వస్తాడు. ఒక ట్రైన్డ్ నర్సు ఫుల్ టైం అక్కడ ఉంటారు వాళ్ళు. సో ఈ విధంగా ఈ 4-5 కార్యక్రమాలు చేస్తూ వెళ్ళాము. ఇవి ఒక ఆర్డర్ అయిన తర్వాత ఇంకా అంతటితో ఉండకుండా ఊళ్ళోకి కూడా వెళ్ళి కొన్ని చెట్లు పెట్టడము. ఊళ్ళో కూడా కొన్ని సమస్యలు ఉంటే పోలీస్ స్టేషన్ దాకా పోకుండా ఇక్కడ ఊళ్ళోనే అన్ని పరిష్కరించుకునేటట్టుగా ప్రయత్నం చేయటము. ఈ రకంగా చేరేసరికి ప్రజలకి నేను దగ్గర కావడం జరిగింది. నా మీద వాళ్ళకు ఒక ఆలోచన పెరిగింది, ఇటువంటి మనిషి కావాలనేది. సో ఇక్కడ కూడా మాది జనరల్ అయింది ఈసారి ఈ టర్మ్. అక్కడ కొంతమంది పోటీ పడ్డారు. మా ఓసీలో కూడా 2 ముగ్గురు, అదే మాదిరిగా బీసీ నుంచి 1 4 5 పోటీ పడ్డారు. ఈ క్రమంలో నేను కూడా ప్రయత్నం చేసినాను ఒక్కరిని ఏకగ్రీవం చేయటానికి. కానీ ఆఖరికి వచ్చేసరికల్లా అందరూ కలిసి నా పేరు తీసి నన్ను పెట్టడం జరిగింది. అనుకోకుండా నేను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. సార్, మీ కుటుంబ నేపథ్యం గురించి. మా కుటుంబ నేపథ్యం గురించి వస్తే, నాకు 3 కొడుకులమ్మ. చిన్న కొడుకు డాక్టర్, వాడు పెళ్ళయ్యే ఏజ్లో 32 సంవత్సరాల వయసులో వాడు చనిపోయిన వాడు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి. పెద్ద కొడుకు అమెరికాలో సెటిల్ అయిపోయినాడు. వాడు చాలా అక్కడ చదువు కోసం నేను MBA చదివించడం కోసం పంపితే అక్కడ MS చేసి అక్కడే మైక్రోసాఫ్ట్లో జాబ్ చేసుకొని ఇప్పుడు చాలా వెల్ సెటిల్డ్. వానికి ఒక కొడుకు కూడా, వానికి ఒకటి కాదు 2 ఇళ్ళు, చాలా పెద్ద పేదరిచ్చి పొజిషన్లో ఉన్నాడు. రెండో కొడుకు చార్టెడ్ అకౌంటెంట్. వాడు కూడా ఒరాకిల్ కంపెనీలో 1 ఇయర్ జాబ్ చేసిన తర్వాత నా కోరిక మేరకు ఆ జాబ్ను వదిలిపెట్టి నా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. నా ఇండస్ట్రీ వరంగల్లో నిర్మలా బైండింగ్ వర్క్స్ అని చెప్పి నేను 1983లో దాన్ని స్థాపించడం జరిగింది. 1983కు నేను ఈ గ్రామంలోనే ఉన్నాను. ఇక్కడే పుట్టినాను, ఇక్కడే నా పెళ్ళి, నా పిల్లలు కూడా ఇక్కడే కలిగినారు నాకు. 83 తర్వాత అక్కడికి వెళ్ళి స్థిరపడిన తర్వాత నా 2వ కొడుకు, వాడు చార్టెడ్ అకౌంటెంట్ అయిన తర్వాత వాడు మా నిర్మలా బైండింగ్ వర్క్స్ని వరంగల్లో పెట్టుకోమని నేనంటే, కాదు నేను హైదరాబాద్లోనే పెట్టుకుంటాను అన్నాడు. సో హైదరాబాద్లోనే కొంత జాగ్గొని అక్కడనే కట్టుకొని ఇప్పుడు హైదరాబాద్ నుంచి చాలా 4-5 రాష్ట్రాలలో, కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్ర, ఇటు పక్కన మహారాష్ట్ర స్టేట్స్ కూడా బుక్స్ సప్లై చేస్తున్నాడు. నేను మాత్రం వరంగల్లో 1983లో స్థాపించిన ఫ్యాక్టరీని మన వరంగల్, కరీంనగర్, మంచిర్యాల, అంటే ఇప్పుడు కొత్త తెలంగాణ జిల్లాలు 9 జిల్లాలకు మాత్రం నా ప్రొడక్ట్ ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అది నా బిజినెస్ పరంగా. వ్యాపార పరంగా వస్తే నా ఫర్మ్ పేరు కూడా నిర్మలా బైండింగ్ వర్క్స్. నా భార్య పేరు కూడా నిర్మల. ఆమె పేరు మీదనే నాకు ఏది చేసినా నేను ఆమె పేరు మీద చేయటం నాకు పెళ్ళైనప్పటి నుంచి నాకు అలవాటు. ఆమె కూడా నాకు బాగా సహకరించింది బిజినెస్లో కూడా. వ్యవసాయం చేసినప్పుడు 1983కు ముందు నేను వ్యవసాయం చేసినాను, అప్పుడు ఆమె నాతో సహకరించింది, బిజినెస్లో కూడా సహకరించింది. 1983 నుంచి 1993 వచ్చేసరికల్లా 10 సంవత్సరాల్లో మేము బెస్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా రాష్ట్రపతి అవార్డు మాకు రావటం జరిగింది.
అది చాలా చాలా టర్నింగ్ పాయింట్ నా లైఫ్లో. ఆ అవార్డు నేను రాష్ట్రపతి గారి చేతుల మీదుగా 1993 జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే రోజున నేను ఢిల్లీలో దాన్ని స్వీకరించడం జరిగింది. దాని ద్వారా నాకు పబ్లిక్లో బాగా ఇమేజ్ పెరిగిపోయింది, నాకు బిజినెస్ పెరిగింది. ఒక అక్కడి నుంచి నేను ఒక సామాజికవేత్తగా సోషల్ వర్కర్గా కూడా నాకు ఇంట్రెస్ట్గా నేను బయటకు పబ్లిక్లోకి వచ్చినాను. అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు అప్పుడున్నటువంటి కార్పో కమిషనర్ గారు షాలిని మిశ్రా గారుగా ఉండేవారు మా వరంగల్లో. వారు నాకు బాగా పరిచయం కావటం, వారితో కలిసి నేను హరిత మిత్ర అనేటువంటి కార్యక్రమం వరంగల్ సిటీలో చాలా పెద్ద ఎత్తున ఓన్ యువర్ ట్రీ అని చెప్పి కార్యక్రమం చేయడం జరిగింది. అది 3 సంవత్సరాల పాటు జరిగింది. ఆ తర్వాత కమిషనర్ గారి కలెక్టర్ గారు అవటం జరిగింది. ఆ తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేసినాం. అప్పుడు ఆ రోజులలోనే నేను ఇండస్ట్రియల్ చైర్మన్గా ఎలక్షన్ కావటం జరిగింది. ఆ విధంగా అట్లా 4-5 సంవత్సరాలు ఉన్నాను. అప్పుడు ఇదంతా ఈ చరిత్ర అంతా ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవటము, ముఖ్యమంత్రి గారిని కలెక్టర్ గారు వరంగల్ తీసుకొచ్చి మా ఇండస్ట్రియల్ ఏరియాకి తీసుకురావడం జరిగింది. అప్పుడు మేము అక్కడ చెట్లు పెట్టే కార్యక్రమం హరితమిత్ర కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఆ రకంగా నేను ముఖ్యమంత్రి గారు కూడా పరిచయం కావటం, వారు నాలాంటి సోషల్ వర్కర్ రాజకీయాల్లోకి రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆహ్వానించడం జరిగింది. నేను ఆ పేరుకు రాజకీయాల్లో చేరినాను. తెలుగుదేశం పార్టీలో ఒక దాదాపు 8-9 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత ఆ రాజకీయ జీవితం నాకు నచ్చలేదు. నచ్చక నేను ఎలక్షన్కి ముందుగానే నేను పార్టీలోనే ఉన్నాను కానీ రాజకీయంగా తప్పుకొని మళ్ళీ వచ్చి నా బిజినెస్ చేయటం మొదలుపెట్టినాను 2009 ప్రాంతంలో. ఆ తర్వాత 3 సంవత్సరాల క్రితం నా కొడుకు చనిపోయేటప్పుడు వాడి కోరిక మేరకు మళ్ళీ గ్రామానికి రావడం జరిగింది. గ్రామంలో ఈ కార్యక్రమాలు చేయటం, అనుకోకుండా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ రావటం, ఈ సర్పంచ్లో నేను సర్పంచ్గా కావటము జరుగుతూ ఉంది. ఇప్పుడు సర్పంచ్ పనుల మీద ఉండగానే మీరు నా దగ్గర ఒక క్రిమిటోరియా ఈరోజు ఇప్పుడు మేము అక్కడ శంకుస్థాపన చేయబోతున్నాం. మీరు వస్తే అందరు అక్కడ ఉన్నారు, నేను వెనక్కి మీ ఇక్కడికి రావడం జరిగింది. సార్, మీరు రాజకీయాలకు వచ్చారు, మళ్ళీ నచ్చలేదని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళారు కదా, మీ అబ్బాయి గారు చెప్పడం వల్లనే మళ్ళీ సేవా కార్యక్రమాల్లోకి అడుగు పెట్టారు, రాజకీయాలకు మళ్ళీ రావాల్సి వచ్చింది. అసలు అబ్బాయి గారు ఎందువలన జరిగిపోవడం జరిగింది? మా ఆయన 27వ సంవత్సరంలోనే ఆయనకి కిడ్నీ అటాక్ అయింది. అది హెరిడిటరీ. మా మామగారి తరఫు నుంచి నా మిస్సెస్ ద్వారా నా చిన్న కొడుక్కి రావటం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు, కానీ నా భార్య కూడా ఎట్ ప్రజెంట్ ఆ సమస్యతోటే సఫర్ అవుతూ ఉంది. వానికి ఎర్లీ ఏజ్లో రావటం జరిగింది. వాడు అప్పటికే డాక్టర్ కంప్లీట్ చేసి హౌస్ సర్జెన్సీ అన్నీ అయిపోయి కూడా క్లినికల్ రీసెర్చ్ చేసి ఒక వాడి పేరు మీద మేము ఒక ల్యాబొరేటరీ పెట్టేటువంటి ఉద్దేశంతో ఉన్నాము. ల్యాండ్ కూడా కొనటం జరిగింది. రెడ్డి ల్యాబ్స్ వాళ్ళ ద్వారా మేము వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యాము. ఒక ల్యాబొరేటరీ వాళ్ళు కూడా సరే అన్నారు. ఆ ల్యాబొరేటరీ కట్టే సమయంలో వానికి తెలిసింది, అది అప్పుడు వాని వయసు 27వ సంవత్సరం. అప్పటి నుంచి మాకు వాడు చెప్పలేదు. వాడు డాక్టర్ అవ్వటం వల్ల వాడు మాకు చెప్పలేదు. చెప్పకుండా వాడు చెన్నై పోయి టెస్టులు చేయించుకోవటము అట్లా జరుగుతూ వచ్చింది. కానీ అప్పటి నుంచి వాడు ఆపించినాడు. ఆ ల్యాబొరేటరీ కన్స్ట్రక్షన్ కూడా కొద్దిగా ఆపమని అన్నాడు. మేము మ్యారేజ్ ప్రయత్నాలు చేస్తూ ఉంటే పెద్ద పెద్ద సంబంధాలు కూడా వస్తున్నాయి వాడికి. ఆ సమయంలో కూడా వాడు కూడా అది కూడా వద్దు, ఇప్పుడు నాకు మ్యారేజ్ ఇప్పుడు వద్దు అని చెప్తున్నాడు. కానీ మేము గమనించుకోలేదు. మేము ఇంకా ఏజ్ రాలేదు కదా ఆపమంటున్నాడు అన్నట్టుగా మేము ఉన్నాము. వాడు 32వ సంవత్సరం వచ్చేసరికి ఒకసారి బాగా జ్వరం వచ్చింది. మేము వాడిని మిడ్ నైట్ అపోలో హాస్పిటల్ తీసుకోవడం జరిగింది హైదరాబాద్లో. అప్పుడు మాకు ఎందుకో డౌట్ వచ్చి వాడి టెస్ట్ మొత్తం బ్లడ్ని టెస్ట్ చేయించడం జరిగింది. సో అప్పటికి వాడు చివరి దశలో ఉన్నాడు. అప్పటికి అది వచ్చి వానికి అటాక్ అయ్యి 6th ఇయర్, ఇంకొక 1 ఇయర్ కంటే బ్రతకడు అనేటువంటి విషయం వానికి తెలుసు. డాక్టర్స్ కూడా మాకు నిర్ధారించారు. సో ఇంక ఆఖరి సంవత్సరం ఇంకా మాకు తెలిసిన తర్వాత ఇంక అప్పటి నుంచి వాడిని ఒక మా ఫామ్ హౌస్లో ఉంచి వానికి ఇష్టమైనటువంటి ప్లేస్లో అక్కడ కొన్ని పక్షులు, కొన్ని గేదెలు, కొన్ని యానిమల్స్ ఉండే విధంగా, ఒక స్విమ్మింగ్ పూల్ ఉండే విధంగా ఏర్పాటు చేసి ఒక 3 నెలల్లోనే అక్కడిని వాడిని పెట్టడం వాడి చివరి దశ అక్కడ జరిగిపోయింది. అక్కడతో ఆ తర్వాత ఒక 9 నెలలు బ్రతికినాడు. ఆ 9 నెలల్లో మాకు ఇవన్నీ ఏం చేయాలా అంటే మేము మా టెన్షన్లు అయిపోయింటుంది. ఎట్లా మేము ఫ్రీ అవ్వాలా, స్ట్రెస్ ఫ్రీ ఎట్లా అవ్వాలి, మా లైఫ్ స్టైల్ తగ్గట్టుగా ఎక్కడుంటే నేను ప్రశాంతంగా ఉంటాను అనేటువంటిది వాడు నన్ను స్టడీ చేసినాడు. కాబట్టి నాకు నానమ్మ దగ్గర ఉంటేనే, నేను గ్రామంలో ఉంటేనే, విలేజ్లో ఉంటేనే ప్రశాంతంగా ఉంటాం అనేటువంటిది, మళ్ళీ గ్రామ జీవితమే జీవించమనేది వాడి కోరిక. సో వాడి కోరిక మేరకు నేను విలేజ్కి రావటం జరిగిందమ్మా. ఓకే సార్, ప్రస్తుతం ఉన్న రాజకీయ రంగంలో రాజకీయ హోదా వచ్చింది అంటే తను మొదటగా తను ఎంత సంపాదించుకోవాలి, తను పెట్టిన ఖర్చుకి తను ఎంత సంపాదించుకోవాలి, ఏం చేయాలి, సరే డబ్బులు వస్తే తర్వాత చూసుకుందామని చెప్పేసి అని అనుకుంటున్నారు. కానీ మీరేంటి మొదట రావడంతోటే షెడ్యూల్ అనేది ప్లాన్ చేసేసారంట? అవునమ్మా, నిజమే. ఇప్పుడు నేను సర్పంచ్ అయిన తర్వాత జీపీడిపి రాసుకున్నానమ్మా. నేను ఒక 1 నెల రోజులు ఈ 6 నెలలు జీపీడిపి,
ఇది ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి వారి స్పీచ్ విన్నాను, వారు కూడా చెప్పినారు జీపీడిపి మీన్స్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్రణాళిక ఆర్ ప్రోగ్రామ్ రాసుకోవని, ఆ దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయమని ఒక స్పీచ్లో ముఖ్యమంత్రి గారు చెప్తుండగా నేను విన్నాను. సో మొదటి నెలంతా నాకు నేను రాసుకున్న 6 నెలల ప్రోగ్రామ్ నేను లిటరల్గా నేను పేపర్ మీద రాసుకున్నాను, దాన్ని టైప్ చేసినాను, టైప్ చేసుకున్న దగ్గర నా వాట్సాప్లో పెట్టుకుని రెగ్యులర్గా నేను చూసుకుంటూ ఉంటాను ఎప్పుడు ఏం పని చేయాలనేది. మొదటి నెల మాత్రం నాకు నేను విషయాన్ని అర్థం చేసుకోవడానికి సరిపోయింది. దాదాపుగా 29 రికార్డ్స్ ఉన్నాయి మా గ్రామ పంచాయతీలో. ఈ డిపార్ట్మెంట్స్ అందరినీ పరిచయం చేసుకోవటము, ఏ సమస్య వస్తే ఏ డిపార్ట్మెంట్ ద్వారా పరిష్కరించుకోవాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమిటి, ప్రభుత్వ డెవలప్మెంట్ ఏమిటి, అసలు ఇవన్నీ కూడా నాకు ఒక నెల పట్టింది. అదే నెలలో ఇంకొక కార్యక్రమం కూడా తీసుకున్నాను, మా గ్రామంలో 100% ఇంటి పన్నులు వసూలు చేయాలని. 28 రోజులు ఫిబ్రవరి నెలలో మేము 26 రోజులకే దాన్ని పూర్తి చేయగలిగాము. అది మొదటి నెలలో పూర్తి అయిపోయింది, ప్రార్థన చేసుకోవటము ప్లస్ ఈ వసూలు చేయటము. రెండో నెలలో మాత్రం నేను ఇంకో కొన్ని ముఖ్యమైన పనులు తీసుకున్నాను, ఆ రెండో నెలలో కూడా అవి పూర్తి చేసినాను. దాంట్లో మొదటిది తాగునీరు. రాష్ట్ర ప్రభుత్వము చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న కార్యక్రమం భగీరథ, మిషన్ భగీరథ. దాన్ని మిషన్ భగీరథ కార్యక్రమాన్ని మా ఇంటింటికి మా ఊర్లో నల్ల వచ్చే విధంగా చాలా సమస్యలు వచ్చినాయి దాంట్లో. అందరికీ ఇప్పుడు మా ఊర్లో మిషన్ భగీరథ నీళ్ళు దాపిస్తున్నాం. మాకు 2 ట్యాంకులు ఉన్నాయి, వాటి కలర్లు వేసుకోవటము, అవన్నీ కూడా చక్కగా ఇంటికి వెళ్తున్నాయి. రెండవ సమస్య ఈ నెలలో మేము తీసుకున్నది, రెండో నెలలో ఇంటిలో వచ్చినటువంటి మురికి నీరు, వాడుకున్నటువంటి నీరు డ్రైనేజీలోకి వెళ్ళకూడదు. అంటే ఏం కావాలి దానికి? ఇంకుడు గుంత కావాలి. సో ప్రతి ఇంటికి మేము ఇంకుడు గుంత మొదలుపెట్టినాం. ఇప్పటికి 60 ఇంకుడు గుంతలు పూర్తయినాయి, ఇంకొక 60 ఇంకుడు గుంతలు నిర్మాణంలో ఉన్నాయి, త్వరలో ఈ నెలలో పూర్తి అవుతాయి. నిజానికి ఇవి ఈ 120 ఇంకుడు గుంతలు పోయిన నెల అవ్వాల్సింది. కొంచెం అది ఎట్లకైనా అది చిన్న ప్రతి ఇంటిలో పని కాబట్టి, ఇరుకు స్థలాలలో అయింది కాబట్టి కొంచెం డిలే అవుతున్నది ఆ కార్యక్రమము. అదొకటి. మూడోది అదే నెలలో నేను తీసుకున్న కార్యక్రమం మూడోది కరెంటు సమస్యలు. మా ఊర్లో 2 ట్రాన్స్ఫారాలు కాలిపోయినాయి, కొన్ని సంవత్సరాలుగా కాలిపోయి ఉన్నాయి. ఇతర ట్రాన్స్ఫారాల నుంచి లోడ్ తీసుకుంటున్నారు. సో నేను రాగానే ఆ 2 ట్రాన్స్ఫారాలు మార్పించడం జరిగింది. కొన్ని లైట్లు మా వాళ్ళకి తెలుసో తెలియకనో కొన్ని నెలలుగా 24 అవర్స్ వెలుగుతున్నాయి, డే కూడా వెలుగుతూనే ఉంటాయి, వాడికి స్విచ్ ఉండదు. అటువంటి ట్యూబ్లైట్స్ అన్ని లైట్లు అన్నింటిని కూడా చేంజ్ చేసి అన్నిటిని నైట్ మాత్రం వెలిగేటట్టుగా కేబుల్ వేయించి సిస్టమేటిక్గా చేయటం జరిగింది. అన్నిటికి కూడా ఎల్ఈడి బల్బులుగా మార్చడం జరిగింది. అన్ని 100% బల్బులు మా ఊర్లో వెలిగేటట్టుగా చేయటం జరిగింది. ఇవి రెండో నెలలో తీసుకున్నటువంటి 3 కార్యక్రమాలు. ఈ 3 కార్యక్రమాల్లో ఇంకుడు గుంతలు మాత్రం కొంచెం ఉన్నాయి, మిగిలినన్నీ పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు 3వ నెలలోకి మేము ఎంటర్ కావడం జరిగింది. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పనులు ఉన్నటువంటి నెల మాకు. ఈ 9వ రోజు వాడికి 10వ తారీఖు వచ్చింది. ఈ 10 రోజులలో మేము చేసింది శ్మశాన వాటికలు ప్రధానమైనది. ప్రభుత్వం కూడా వైకుంఠధామం అని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. మా ఊర్లో 3 ఉన్నాయి. ఒక శ్మశాన వాటిక సుమారు 10 సంవత్సరాల క్రితమే నేనే దాన్ని అడాప్ట్ చేసుకొని దాన్ని ఫుల్ ప్లెడ్జ్ తోటి ఒక గార్డెన్ లెక్క తయారు చేసినాను. అది ఓసీలకు సంబంధించింది. రెండవది బీసీలకు సంబంధించి 2 ఉన్నాయి క్రిమిటోరియల్, కానీ అవి 2 పిచ్చి చెట్లతోటి ఉన్నాయి అక్కడ. దాన్ని మేము ఒకటి నిన్నటి రోజునే ప్రారంభించుకోవడం జరిగింది, 3వది ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఈ 2 కూడా 1 నెల రోజుల్లో మేము పూర్తి చేసేటువంటి ఆలోచనలో ఉన్నాము. ఇది ఒకటి ఈ నెలలో తీసుకున్న ముఖ్యమైన కార్యక్రమం. 2వది ఈ నెలలో ఫామ్ పాండ్స్ కూడా తీసుకున్నాం. సుమారుగా 15 ఫామ్ పాండ్స్ 15 మంది రైతులు ఒప్పుకున్నారు. లోడి అనేటువంటి ఒక సంస్థ నేను అప్రోచ్ అయినాను, వాళ్ళు కూడా మాకు శాంక్షన్ చేసినారు. తొందరలో వాళ్ళ నుంచి మాకు అప్రూవల్ లెటర్ రాగానే ఇంకొక ఈ వారంలో రావచ్చు. ఈ నెల చివరికల్లా ఈ ఫామ్ పాండ్స్ని మేము పూర్తి చేసుకుంటాము. నెంబర్ ఏం చేస్తారు ఫామ్ పాండ్ అంటే, ఆ రైతు పొలంలో వర్షానికి పడ్డటువంటి నీరు చెరువులోకి పోకుండా పల్లు ప్రాంతంలోకి వచ్చి అక్కడ నిలబడేటట్టుగా ఒక గుంత తీస్తాము. గుంత తీసి ఆ మట్టిని చుట్టూరు పోస్తాము. ఎత్తు ప్రాంతం పల్లు ప్రాంతంలో పైనుంచి వచ్చే నీళ్లు దాంట్లో ఆగుతాయి. అన్ని ఆగటం వల్ల ఏమవుతుందంటే వాటర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి, జస్ట్ లైక్ ఇంకుడు గుంత. ఇంట్లో అయితే ఇంకుడు గుంత చదువుతున్నాం, చేలో అయితేనేమో ఫామ్ పౌండ్. ఈ ఫామ్ పౌండ్ కట్ట మీద కూడా రేపు హరితహారం కార్యక్రమం వచ్చినప్పుడు చెట్లు పెట్టుకుంటాం. అది మా ఉద్దేశము. ఈ నెలలో తీసుకున్న 3వది ఇంకొక అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం, తడి చెత్త పొడి చెత్త స్వచ్ఛ భారత్. దాన్ని మేము డంపింగ్ యార్డ్, దానికి కూడా డంపింగ్ యార్డ్ తవ్వటం కోసం 2 చోట్ల మేము స్థలాలని కూడా సేకరించాం. ఈ గ్రామానికి ఈ చివరిని 1 10 గుంటల భూమి, ఆ చివరిని 1 10 గుంటల భూమి, అక్కడ డంపింగ్ యార్డ్స్ మేము తవ్వబోతున్నాం. అది కూడా ఈ వారం రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ప్రతి ఇంటికి 2 బకెట్లు ఇవ్వబోతున్నాం, అది ఈ నెలలోనే జరుగుతుంది.
ఒకటి ఎరుపు కలరు, ఒకటి గ్రీన్ కలరు, ఒకటి తడి చెత్త, ఒకటి పొడి చెత్త. పబ్లిక్ని కూడా మా ఊరి ప్రజల్ని కూడా మేము ఆ దిశలో అవేర్నెస్ చేస్తాము, అవేర్నెస్ తీసుకొస్తాము. తడి చెత్త అంటే ఏంటిది, పొడి చెత్త అంటే ఏంటిది, ఎందుకు చేస్తున్నాం అని. ఈ తడి చెత్త మొత్తాన్ని మేము ఒక రిక్షా ద్వారా ఒక పుల్ల రిక్షా పుల్లని కూడా పెట్టుకుంటాం. ఇవి తీసుకుపోయి తడి చెత్తను కంపోస్ట్ చేస్తాం. ఈ పొడి చెత్తను మాత్రం గ్రేడ్ చేసి మళ్ళీ రీసైక్లింగ్కి పంపడం జరుగుతుంది. ఇది మూడో పాయింట్. ఈ మూడు కూడా మాకు కొంతమంది డోనర్స్ కూడా దొరికినారు. ఒక ఈ బకెట్లు మా యువత నేను చేసేటువంటి కార్యక్రమాలు చూసి, నేను కూర్చునేటువంటి బల్లా ఒక డొనేషన్ ఇచ్చినారు, కూర్చునే చైర్ ఒక డొనేషన్ ఇచ్చినారు, ఆ బల్లా ఒక డొనేషన్ ఇచ్చినారు. తర్వాత ఇవి కూడా బీరువాలు కూడా రాబోతున్నాయి. ఈ బకెట్ కూడా ఈ టైప్ బకెట్ రెండు బకెట్లు అట్ ఇంటూ 200 ఇండ్లు అంటే 400 బకెట్స్ మాకు ఒక డొనేషన్ వచ్చినాయి. ఈ విధంగా మేము ఇది మూడు, ఈ మూడు కూడా ఈ నెలలో పూర్తి చేసుకుంటాం కంపల్సరిగా. ఇక వచ్చే 3 ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అంటే క్రిమిటోరియాలు ఈ నెలలో స్టార్ట్ అవుతాయి, నెక్స్ట్ మంత్లో అయిపోతాయి. ఇది కూడా ఈ మంత్లో ప్రారంభం అవుతుంది, స్వచ్ఛ భారత్ కింద. ఇవన్నీ నెక్స్ట్ మంత్లో పోయిన తర్వాత మేము ఇంకా కొన్ని కార్యక్రమాలు ఊరంతా మా పొలిమేరలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ఎండ్ అవుతున్నాయో మొత్తము పిచ్చి చెట్లు ఎక్కడ రోడ్లకు ఇరువైపుల కానీ చెరువు కట్టల మీద కానీ ఎక్కడ పబ్లిక్ పాయింట్ మా గ్రామ పంచాయతీలో కానివ్వండి, దేవాలయాలలో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, ప్రక్కనున్న పశువుల ఆసుపత్రి వగైరా ప్రతి చోట గవర్నమెంట్ సంబంధించిన ప్రతి స్థలంలో ఒక్క పిచ్చి చెట్టు లేకుండా చేయటం వచ్చే నెలలో తీసుకున్నటువంటి మా కార్యక్రమం. ఈ కంపనంతా తీసుకొచ్చి 2-3 మేము డిపాజిట్ చేస్తాం, దాన్ని కాల్చకుండా ఒక దగ్గర పెట్టి స్టోర్ చేస్తాం. ఇది వచ్చే నెలలో చేయబోతున్నాం. అదే నెలలో మేము ప్రారంభించేటటువంటి ఇంకొక పని కూడా ఏంటంటే వచ్చే నెలలో మొత్తము పిట్టింగ్ చెట్లకి పాదులు తవ్వటం మొదలు పెడతాం. దాదాపుగా 4,000 పాదులు మేము మా ఊరి పొలిమేరల్లో తవ్వాలనేటువంటిది మేము మా హరితహారం కొరకు ప్లాన్ చేస్తున్నాం. జూలై రైట్ బిఫోర్ 4-5 నెలల కోసం, ముందే 5-6 నెలల కోసం. దానికోసం ప్రభుత్వం కూడా ఒక నర్సరీ మాకు ఇచ్చింది, ఆ నర్సరీలు కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం. ఎన్ని చెట్లు మీరు హరితహారంలో? మేము 20,000 పెట్టి చెట్లు పెట్టాలనేటువంటిది నా ప్రోగ్రాం. కానీ 20,000 చెట్లు కష్టం అమ్మ, మాది చాలా చిన్న సైజు ఊరు. 10,000 మొక్కలు మాత్రం పూర్తి చేయగలుగుతాం. దాంట్లో 4,000 మొక్కల్ని బయట రోడ్లకు ఇరువైపులా చెరువు కట్టల మీద డంపింగ్ యార్డ్స్ దగ్గర, ఫామ్ పాండ్స్ దగ్గర, శ్మశాన వాటికలలో, ఈ గ్రామ పంచాయతీ, స్కూళ్ళు, పాఠశాలలు, దేవాలయాలు, ఇవన్నీ చోట్ల ఎక్కడెక్కడ ఖాళీ స్థలం ఉందో ప్రతి ఖాళీ స్థలాన్ని నింపటం మా ఉద్దేశం. అది 4,000 చెట్లు. ఇవన్నీ కూడా ఎవెన్యూ ప్లాంట్స్, ఎత్తుపోయేటి 40-50-60 ఫీట్ల ఎత్తుపోయేటువంటి చెట్లు, వేప అటువంటి చెట్లు. మా ఊరంతా కూడా టెంపరేచర్ని కనీసం 3-4 degrees 2 ఇయర్స్లో తగ్గించాలనేటువంటిది నా లక్ష్యం. ఇదంతా వచ్చే మాకు హరితహారంలో 6 నెలల్లో చేయబోతున్నాం. ఇది ఆఖరి నెలలో చేసేటువంటిది హరితహారం. దానికి పునాదిగా ఇప్పుడు మేము ఒక నర్సరీలు కూడా రన్ అవుతుంది. నర్సరీలో నాకు కావాల్సిన మొక్కలన్నీ కూడా నేను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మేము పెంచుకుంటున్నాము ఇప్పుడు మాకు కావాల్సినవి. కొన్ని క్రోనోకార్పస్ అని ఒక ప్లాంట్ ఉంది. ఇప్పుడు గత సంవత్సరము కొన్ని ఏరియాలలో నేను ఒక సామాజికవేత్తగా పెంచడం జరిగింది. మీరు చూడొచ్చు, నేను చూపిస్తాను. అవి 325 చెట్లు పెట్టినాం మేము గత సంవత్సరం. 324 చెట్లు బతికినాయి, 2 చెట్లే చనిపోయినాయి. ఈ సంవత్సరం 4,000 చెట్లు పెట్టబోతున్నాం. 4,000 చెట్లకి 90% బతికించాలనేటువంటిది మా లక్ష్యం. ప్రతి చెట్టుకి ట్రీ గార్డ్ పెట్టుకోబోతున్నాం. ట్రీ గార్డ్ని కూడా నేను వ్యక్తిగతంగా స్పాన్సర్ చేస్తున్నాను. సో దానికోసం ఒక ట్యాంకర్ని కొనబోతున్నాం. ట్యాంకర్ని కూడా వ్యక్తిగతంగా పెట్టబోతున్నాం. దాని మీద 2 మనుషులను కూడా వ్యక్తిగతంగా భరించుకోబోతున్నాను. ఎందుకంటే మా గ్రామ పంచాయతీలో అంత రెవెన్యూ లేదు, చాలా చిన్న విలేజ్ కాబట్టి. దానికి 2 మనుషులు, ఇవన్నీ కూడా సుమారుగా దానికి ఒక 10 లక్షల రూపాయలు నేను కేటాయించడం జరిగింది హరితహారానికి. ఇది 2 ఇయర్స్ మేము ఈ విధంగా మెయింటైన్ చేస్తాము. 2 మనుషులు, ట్యాంకరు, ఈ 4,000 చెట్లకి 2 ఇయర్స్ నీళ్లు రెగ్యులర్గా పోసే విధంగా, రక్షించుకునే విధంగా చేస్తాం. కాబట్టి ఆఫ్టర్ 2 ఇయర్స్ మా విలేజ్లో డెఫినెట్గా 3-4 degrees టెంపరేచర్ తగ్గుతుంది 100%. మిగిలిన 6,000 చెట్లని మాత్రం మా ఊర్లో ఉన్నటువంటి 200 ఇండ్లు ఉన్నాయి మా ఊర్లో. ప్రతి ఇంటిలో మినిమం ఒక 20 చెట్లు ఉండేట్టుగా, కొన్ని ఇంటి సైజును బట్టి, జాగాను బట్టి, కొన్ని పెద్ద ఎక్కువ చెట్లు, కొన్ని చోట్ల తక్కువ చెట్లు వచ్చేట్టుగా, ఎక్కడ ఏమేమి చెట్లు పెట్టాలనేది కూడా మేము లిస్టు తయారు చేసుకొని ఆ చెట్లనే మేము తెచ్చుకొని మేము పెంచుతున్నాం. లేని చెట్లను నేను కడియం నుంచి, రాజమండ్రి దగ్గర కడియం నుంచి తెప్పించినాను, వాటిని కూడా నేను పెంచుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా 6 నెలల్లో మేము ప్రతి ఇంటికి ఒక స్లిప్ ఇస్తాం, మీకు ఏ చెట్లు కావాలనే దాంట్లో లిస్ట్ ఉంటాయి మా దగ్గర ఉన్న అన్ని చెట్లు. వాళ్ళు ఏ చెట్టు ఎన్ని కావాలనే దాంట్లో టిక్కు పెట్టి ప్రతి ఇంటి నెంబర్ మీద లేడీ హౌస్ లేడీ పేరు మీద తీసుకుంటాం. ఆ ఇంటి యజమ మగవాడి పేరు మీద కాకుండా ఇంటి లేడీ పేరు మీద తీసుకుంటాం, హౌస్ వైఫ్ పేరు మీద. ఇంటి బాధ్యతలు ఉంటాయని ఆ ఇంట్లో పెట్టే చెట్లు తీసుకుంటాము.
తీసుకొని ఆ ప్రకారంగా వాళ్ళకి ఆ చెట్లు ఇస్తూ డెలివరీ ఇస్తూ వాళ్ళ సైన్ తీసుకొని ఆ చెట్లు మళ్ళీ మా గ్రామ పంచాయతీలో పెట్టుకుంటాం. నేను రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటాను. నెల నెల వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎన్ని చెట్లు ఇచ్చినాము, ఎన్ని చెట్లు బతికించినారు వాళ్ళు. ప్రతి ఇంటికి మేము వాటర్ కూడా ఇస్తున్నాం, సఫిషియెంట్గా వాటర్ ఇస్తున్నాము. మిషన్ భగీరథ ద్వారా వస్తున్న నీరు, ఆ నీరు కొంత మా ఊళ్ళ నుంచి వేరే డైరెక్ట్ బోర్ల ద్వారా కూడా మాకు ఇంకొక పైప్ లైన్ కూడా ఉంది. ప్రతి ఇంటికి రెండు నల్లాలు ఉన్నాయి, ఒకటి మిషన్ భగీరథ, ఒకటి మా గ్రామ పంచాయతీ. అవి కొంచెం ఫ్లోరైడ్ ఉంటుంది, అవి మేము తాగటానికి పనికిరావు కానీ చెట్లకు కొంతమందికి వస్తాయి. అది సాగునీటి కోసం ఇవి తీస్తామంటున్నాం. మరి పంటలకు సంబంధించి నీరు ఎట్లా అంటే, అది వ్యవసాయం సబ్జెక్ట్ వేరమ్మా, నేను ఆ సబ్జెక్ట్లో పోలేదు. ఫస్ట్ ఈ హరితహారంలో ప్రతి ఇంట్లో 20 చెట్లు పెట్టేదానికోసం నీరు ఇస్తున్నాము, చెట్లు ఇస్తున్నాము, వాళ్ళ బాధ్యత కూడా ఇస్తున్నాము. వాళ్ళకి హౌస్ వైఫ్కి ఉండేటువంటి బాధ్యత ఏమంటే, ఇంట్లో వచ్చిన మురికి నీరుని ఈ చెట్లకు పోయేటట్టుగా ప్లాన్ చేసుకోవాలా, ఇంకా మిగిలితే అవి ఇంకుడు గుంతలో పోయేటట్టు ప్లాన్ చేసుకోవాలా, ఇంకా మీ అంతకంటే మోరీలోకి రావటానికి లేదు అనేటువంటిది మనం, అంటే దోమల రహిత రాజ్యం, ఎక్కడ మురికి నీరు గ్రామంలో ఉండవద్దు, దోమ ఉండవద్దు. ఈ విషయంలో తడి చెత్త పొడి చెత్త గురించి అన్ని విషయాలలో ఆ ఇంటి లేడీకి, మా ఇంట్లో ఉన్నటువంటి మా ఊర్లో ఉన్నటువంటి లేడీస్ అందరికీ నేను ప్రత్యక్షంగా నేను వాళ్ళకి శిక్షణ ఇస్తాను, వాళ్ళందరికీ నేర్పిస్తాను. కాబట్టి 6 నెలల్లో ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాం. దీంట్లో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న రైతులకు సంబంధించింది. రైతులకు సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయమ్మా. ప్రభుత్వ పరంగా కొన్ని ఇప్పుడు రైతు బంధు అని ఎకరాకి 10,000 ఇస్తున్నారు. అదే మాదిరి వాళ్ళకి ఇత్తనాలు కొన్ని ఫ్రీగా ఉన్నాయి, మందులు, పెస్టిసైడ్ ఫెర్టిలైజర్స్ సబ్సిడీ రేట్లలో ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకి సంబంధించి ఉన్నా కూడా సార్, పంటలు పండాలంటే ఖచ్చితంగా నీరు కావాలి. అవునమ్మా, నీటికి సంబంధించిన ఫెసిలిటీస్ ఈ గ్రామానికి ఉన్నాయా లేవా? మా ఊరికి తక్కువ ఉంది. మా ఊరికి నిజం చెప్పాలంటే మా ఊర్లో బోర్ల మీదనే ఆధారపడినటువంటి వ్యవసాయం ఆధారపడింది. మా గ్రామంలో ఆధారపడి రెండు పంటలు పండుతాయా? పండవు. ఆ నీటి లెవెల్స్ పెరగటం కొరకే మేము ఇప్పుడు ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్, తర్వాత చెక్ డ్యామ్స్ కూడా కట్టబోతున్నాం. మాకు ఒక వాగు ఉంది మా ఊరి మీదుగా క్యాచ్మెంట్ ఏరియా వచ్చి మా తర్వాత ఉన్నటువంటి ఊర్లో చెరువులో పోతాయి నీళ్లు. గ్రామానికి పంటలు పండడానికి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి సార్? సోర్సెస్ అన్ని బోర్లే. మా పక్కన చెరువు ఉంది, పెద్ద చెరువు ఉంది, అది బోర్లోంచి. అది మా పల్లు ప్రాంతంలో చెరువు ఉంది, ఎత్తు ప్రాంతంలో మేము ఉన్నాము. ఈ నీటిని చెరువులో పోకుండా మేము చెక్ డ్యామ్స్ కట్టుకోవటము, ఈ ఇంకుడు గుంతలు చేసుకోవటము, ఫామ్ పాండ్స్ చేసుకోవడం ద్వారా నీటిని మా భూములలో ఆపుకునే ప్రయత్నం చేస్తున్నాము. సో వాటర్ లెవెల్స్ పెరిగి మా బోర్లో నీళ్లు పెరిగి పంటలకి నీళ్ళు రావాలనేటువంటిది మా ప్రణాళిక. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు, ప్రభుత్వ విధానాలు అదే, ఆ దిశలోనే మేము వెళ్తున్నాం. ఇది వ్యవసాయం సంబంధించమ్మా. అదే మాదిరిగా యువతని కూడా అందరినీ మేము క్రోడీకరించడం జరిగింది. యువతతో కూడా ప్రత్యేకంగా డిస్కషన్ చేయడం జరిగింది. యువత అందరితోటే ఈ హరితహారం ఇటువంటి కార్యక్రమాలు చేయించబోతున్నాను. అదే మాదిరిగా మహిళలతో కూడా ఇప్పటికీ నేను 2 సార్లు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వారికి కూడా సంబంధించినటువంటి డ్వాక్రా సంఘాలు కానివ్వండి, ఇటువంటి వారికి ఉన్న సమస్యలు అవన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. ఇదే మాకు ఈజీఎస్ కింద 100 రోజుల ప్రోగ్రాం కార్యక్రమాల కింద కూడా అందరూ పని చేసుకునే విధంగా ఎవ్వరు ఖాళీగా ఉండొద్దు. మా ఊరి నుంచి ఎవరు బయటికి దాన్ని ఏమంటాము వలస పోవద్దు, మా ఊర్లోనే చేసుకున్నంత పని ఉండాలి అనేటువంటి దిశలో కూడా మేము ఈజీఎస్ ప్రోగ్రామ్ కింద పనిచేస్తున్నాం. ఇంకొకటి, జాబ్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి కుటీర పరిశ్రమల ఏర్పాటు చేపిస్తా అని చెప్పేసి. రైట్ అమ్మా, అది కూడా చాలా అవసరం. దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. మా వాళ్ళకి ఇప్పటికైతే ఈజీఎస్ కిందనైతే మాత్రము చెరువులో పూడిక మట్టలు, డీసిల్టేషన్ పనులు, అదే మాదిరిగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫామ్ పాండ్స్, ఇటువంటి ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డ్స్, ఇవన్నీ కూడా ఈ హరితహారంలో చెట్లు పెట్టడానికి తీసేటువంటి మొక్కలు పెట్టడానికి పిట్స్, ఇవన్నీ దాని కిందనే వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎండలకాలం అంతా మేము వాళ్ళతో ఆ పనులు చేయిస్తాము. ఆ తర్వాత కూడా మా ఊర్లో నేను 1-2 చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టడం కోసం కూడా ఆలోచన జరుగుతూ ఉంది. పద్మశాలకు సంబంధించి ఒకటి, ఇంకొకటి కూడా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి, అటువంటివన్నీ కూడా చర్చిస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు మేము వచ్చి కేవలం 2 నెలల 6 రోజులే, దాని గురించి ఇంకా చాలా పకడ్బందీగా మేము చర్చించవలసిన లోతుగా చర్చించి దానికి జాగ్ కూడా ఖరీదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నాము. తప్పనిసరి అది కూడా ఒక ఈ 5-6 నెలల్లో ఖచ్చితంగా ఒక దాని కూడా ఒక రూపు వస్తుంది. మొత్తం మీద ఇవన్నీ పూర్తి చేసి ఒక 6 నెలల్లో మా గ్రామానికి అత్యుత్తమ ఆదర్శమైన గ్రామం కావటానికి అన్ని అర్హతలు సంపాదిస్తామని చెప్పి పూర్తి నమ్మకం విశ్వాసం నాకుంది అమ్మా. ఖచ్చితంగా సాధిస్తాం కూడా. ప్రభుత్వమే వచ్చి మాకు అవార్డు ఇచ్చే విధంగా మేము ఇక్కడ పనిచేసి చూపిస్తాం. ఖచ్చితంగా సార్, మీరు ఇలాంటి ప్రణాళిక వేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఆదర్శ గ్రామం తొందరగానే అవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మిమ్మల్ని గుర్తిస్తుంది. ఇది ఇంతే కాకుండా మీ ప్రజలు మీ దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఇంకా ఏం సమస్యలు ఉన్నాయంటే, ఇవి మీరు 6 నెలల్లో మీరు కంప్లీట్ చేస్తామంటున్నారు కదా, ఇవి కాకుండా ఇంకా పెద్ద సమస్యలు ఏమున్నాయి గ్రామంలో? జనరల్గా ఇక్కడ నేను గమనించింది ఏమంటే 2 సమస్యలు గమనిస్తున్నానమ్మా. ఒకటేమో వాళ్ళ వ్యక్తిగతమైనవి,
రెండోదేమో ప్రభుత్వపరమైనటువంటి సంక్షేమ పథకాలు, రెవెన్యూ సమస్యలు. రెవెన్యూ సమస్యలకు మాత్రం ప్రభుత్వం చాలా క్లారిటీ ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు, వచ్చే నెలలో తప్పనిసరిగా ఆ సమస్య పూర్తి అవుతుందమ్మా. కానీ ఇక మిగిలిన సమస్యలు సంక్షేమ పథకాలకు సంబంధించి వాళ్ళకి అవగాహన లోపం ఉంటుంది. అందరికీ మా దగ్గర ఆధార్ కార్డులు లాంటివి ఉన్నాయి కాబట్టి అవన్నీ కావాల్సిన పేపర్స్ తీసుకొని వాళ్ళకి ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఎవరికి లంచం ఇచ్చేటువంటి పని కూడా అవసరం కూడా లేకుండా మేము అది మా మండల ఆఫీస్ వరకు కూడా ఆ ఫైల్ని మేము మూవ్ చేస్తున్నాము. అది కాబట్టి సంక్షేమ పథకం కూడా అవకాశం ఉన్న అర్హులైన ప్రతి వాళ్ళకి అది వచ్చేటట్టుగా చేస్తున్నాం. అదొక సమస్య. వ్యక్తిగతమైన సమస్యలలో మాత్రము కొన్ని సమస్యలు ఉన్నాయి. మాది దానికి ప్రధాన హేతువు తాగుడు. అంటే ఒక ప్రణాళిక, కొంతమందికి చదువు తక్కువగా ఉండటం వల్ల కొన్ని కూలీనాలు చేసుకునేటువంటి వాళ్ళు చిన్న చిన్న వాటికి తగాదులు పెట్టుకొని తాగటం కొంచెం ఎక్కువ చేసుకుంటూ ఉంది. దానికి ప్రధానంగా మేము గుర్తించింది ఈ తాగుడిని తగ్గించాలి. తగ్గించాలంటే నాకు రెండే సోర్సులు, ఒకటి యువత, రెండు మహిళలు. నేను మహిళలతోటి రెండుసార్లు మీటింగ్ అయినాను, యువతతోటి రెండుసార్లు మీటింగ్ అయినాను. వాళ్ళందరినీ నాకు గ్రిప్లోకి తీసుకుంటున్నాను. వాళ్ళందరినీ అడ్డం పెట్టుకొని ఎక్కడెక్కడైతే తాగుడు ఉందో దాన్ని తక్కువ చేయాలి ఫస్ట్. అది ఎప్పుడైతే తక్కువ చేస్తామో ఈ వ్యక్తిగత సమస్యలు, ఈ కుటుంబ ఒకళ్ళకొకళ్ళ పక్క కుటుంబంతో సమస్యలు తగ్గుతాయి. వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి అది కూడా పోలీస్ స్టేషన్ పోకుండా పోలీస్ స్టేషన్ దాకా మా దగ్గరనే ఆ చిన్న చిన్నవి పరిష్కరించుకోవాలనే ఉద్దేశం. ఇప్పుడు నేను వచ్చిన ఈ రెండు నెలల వారం రోజుల్లో కూడా ఒక్క కేసు కూడా పోలీస్ స్టేషన్ పోకుండా చేయగలిగాం. భవిష్యత్తులో కూడా ఆ విధంగా చేయాలనేది, లా అండ్ ఆర్డర్ అందరికి అవగాహన అయ్యే విధంగా, అందరికీ భయభక్తులు ఉండే విధంగా, మనం చేసుకునేది మన మంచి కోసమే అనేటువంటి తెలియాలనేది కూడా మా ఉద్దేశం. అది కూడా రాబోయే రోజుల్లో సాధిస్తాం. ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ లోపులో ఇది కూడా సాధిస్తాం పూర్తి నమ్మకం నాకుందమ్మా. ఓకే సార్, ఈ మద్యపానాన్ని నిషేధించాలంటే ముఖ్యంగా అక్షరాస్యత అనేది చాలా ఇంపార్టెంట్. మీ గ్రామంలో అక్షరాస్యత? మా గ్రామంలో అక్షరాస్యత సంబంధించి అమ్మ దాదాపు 60 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళందరూ, 40 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళమ్మ, దాంట్లో అనుమానం లేదు. 50 ఏళ్ళ వరకు ఎక్కువ 10th క్లాస్ రేంజ్లో ఉన్నారు. 50 నుంచి 60 మధ్య ఉన్న వాళ్ళు మాత్రము 1-2 తరగతులు చదవగలుగుతారు, రాయగలుగుతారు, కానీ అంతకుమించి పెద్ద లేదు. 60 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళకి మాత్రం సంతకాలు పెట్టడం నేర్పించినాము. నిజానికి దాని ఎటువంటి దాపరికం లేదు. 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ దాదాపుగా డైలీ పేపర్ చదవగలుగుతారు. మరి ముసలి వాళ్ళకి మాత్రం సంతకాలు పెట్టగలుగుతారు అంతే. కానీ మొత్తం మీద 100% అక్షరాస్యత ప్రభుత్వపరంగా ఉన్నాయమ్మా. మా ఊర్లో 100% టాయిలెట్స్ ఉన్నాయి, 100% డ్రింకింగ్ వాటర్ ఇంటికి ఉన్నది. అసలు దాదాపుగా అన్ని 100% ట్యాక్సెస్ కలెక్షన్ చేసినాము. దాదాపు ఇప్పుడు నేను చెప్పిన ఇంకా ఈ 3-4 నెలలు పోతే మాత్రం ఇక హరితహారంతో అన్నీ 100%లోకి రీచ్ అవుతాం. ఓకే సార్, ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయాలకు వస్తే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి కదా, సో ఎంతవరకు అవసరం? ఎందుకంటే ఇళ్ళు చూసినట్లయితే కొన్ని పెంకుటిన్లు అలా కనిపిస్తున్నాయి. సో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అవసరమయ్యే ఛాన్స్ ఉంటుంది? డబుల్ బెడ్రూమ్స్ కూడా మా ఊర్లో ఆల్రెడీ 11 శాంక్షన్ అయినాయి. ఇప్పుడు ఎన్నికల కోడ్ వల్ల ఆగింది. ఎన్నికల కోడ్ అయిన తర్వాత 11 అయితే మా ఊరికి వస్తున్నాయి. ఇంకా కూడా ఒక 10 దాకా మాకు అవసరం ఉన్నాయని చెప్పి నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడినారు. వారు కూడా నిన్ననే అనౌన్స్ చేసినారు. దాదాపుగా ఒక 20 వరకు మా ఊర్లో రావచ్చు. 20-25 ఇండ్లు వస్తే మా ఊళ్ళో అందరికీ పూర్తిగా సరిపోతుంది. ఇంకొకటి కూడా మేము ఏం చేసినామంటే మా ఊర్లో ఒక డ్రింకింగ్ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఉందమ్మా. మా ఊర్లో ఉంది కానీ దానికి బోర్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. అంటే బోర్లో ఫ్లోరైడ్ ఉంది, వాటర్ వస్తుంది. ఎంత ఫిల్టర్ చేసినా కానీ కొంత ఫ్లోరైడ్ దాంట్లో పోతున్నది. ఇప్పుడు భగీరథ నీళ్లు చాలా స్పష్టంగా మంచిగా ఉంటున్నాయమ్మా, చాలా బాగుంటున్నాయి. మేము టెస్ట్ చేయించినాను. అన్నిటికంటే కూడా మినరల్ వాటర్ బాటిల్ కంటే 20 రూపాయలు పెట్టి మనం ఒక లీటర్ని కొనే బాటిల్లో ఉండే నీళ్ళ కంటే, కిన్లే వాటర్ బాటిల్ వాటర్ కంటే కూడా భగీరథ నీళ్ళు బాగుంటున్నాయి. నేను టెస్ట్ కూడా చేయించినాను. ఆ నీళ్ళ నుంచి ఇప్పుడు మేము ఏం చేస్తుంటే సపరేట్గా ఒక ప్లాంట్ కట్టుకున్నాం. ఇగో ఈ మూలు ఉన్నది ఆ ప్లాంటే, దాంట్లోకి ఆ రూమ్లోకి, అది ఆ రూమ్లోకి ఈ ప్లాంట్ని ఈ నెల 25 తారీఖులో షిఫ్ట్ చేయబోతున్నాం. అక్కడ ANW మిషన్ కూడా ఫిక్స్ చేయబోతున్నాం. అంటే ఎనీ టైం వాటర్ కార్డు పెడితే నీళ్ళు వచ్చే విధంగా భగీరథ నీళ్ళని డైరెక్ట్గా ఆ ప్లాంట్కి కనెక్షన్ ఇస్తున్నాం. అక్కడ ఫిల్టర్ అయ్యి మళ్ళీ బయటకు వస్తాయి నీళ్లు. అంటే అత్యంత స్వచ్ఛమైన మంచి నీరుని మా గ్రామ ప్రజలకి తక్కువగా కేవలం 3 రూపాయలకే 10 లీటర్ల బాటిల్ వచ్చే విధంగా మేము చేస్తున్నాం. అంటే 1 లీటర్ 10 రూపాయలు కూడా పడదు. బయట అదే లీటర్ని మనం 20 రూపాయలు పెట్టుకుంటున్నాం. అంత తక్కువలో మాకు మంచి నీళ్ళు తాగించబోతున్నాం. ఇటువంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయమ్మా. ఇంకా మా ఊళ్ళో 4 దేవాలయాలు ఉన్నాయి. 2 దేవాలయాలు ఈ 2 నెలల్లోనే రిపేర్ చేసుకోవడం జరిగింది, కలర్స్ వేసుకోవడం జరిగింది, టైల్స్ వేసుకోవడం జరిగింది. మిగిలిన 2 దేవాలయాలు కూడా చుట్టూ ప్రహరీ కూడా కట్టుకుంటున్నాము. ఈ విధంగా అసలు మా ఊర్లో ఖాళీగా ఉండేటువంటి ప్రతి జాగా, దేవుని స్థలం కానివ్వండి, క్రిమిటర్ శ్మశాన వాటికలు కానివ్వండి, ప్రభుత్వ స్థలాలన్నిటిని కూడా ఫస్ట్ క్లీన్ చేసి శుభ్రం చేసి అక్కడ చెట్లు కూడా పెట్టుకోబోతున్నాం. తొందరలో మా ఊరంతా పచ్చదనం అవుతుంది.
సార్ రెవెన్యూకి సంబంధించి అంటే కేసీఆర్ గారు ఒక ప్రణాళిక ఉంది అని చెప్పేసి అని అన్నారు కదా, మరి రోడ్లకు సంబంధించి ఏమి ప్రణాళిక? రోడ్లకు సంబంధించి మాత్రమే మా ఊర్లో దాదాపుగా 60% ఇంటర్నల్ రోడ్స్ కంప్లీట్ అయి ఉన్నాయి. ఇంతకుముందే మా గత పీరియడ్లో మా ఎమ్మెల్యే గారు ధర్మారెడ్డి గారు సహకారం వల్ల దాదాపు 60% అయి ఉన్నాయి. ఇంకా 40% కావాలి. దానికి నేను అన్ని కొటేషన్స్ ఎస్టిమేషన్స్ అన్నీ తయారైనాయి. ఎస్టిమేషన్స్ అన్నీ కూడా నేను సబ్మిషన్ చేయడం జరిగింది. దాంట్లో మాకు దాదాపుగా నేను ఇచ్చినటువంటి ఎస్టిమేషన్స్లో 3 వంతులు శాంక్షన్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు అది ఈ ఎన్నికల కోడ్ వల్ల ఆగింది. అవి 48 లక్షలు సుమారుగా శాంక్షన్ అయినాయి. అవి గినిక వచ్చినాయి అంటే మా ఊర్లో 95% రోడ్లు కంప్లీట్ అవుతాయి. ఇంకొక 5% మిగులుతాయి అక్కడక్కడ. అవి కూడా సెకండ్ స్టెచ్లో అంటే రాబోయేటువంటి 6 నుంచి 8 నెలల లోపల 100% మా దగ్గర రోడ్లు అయిపోతాయి. కాబట్టి కొంత డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. డ్రైనేజ్ ప్రాబ్లం ఏంటంటే నాకు ముందు వచ్చినటువంటి సర్పంచ్ పీరియడ్లలో మరి అది ఎట్లా జరిగిందో కానీ ఆ ఇంజనీర్లు సరైన డిజైన్స్ ఇవ్వకపోవటం వలన లెవెల్స్లో తేడాలు ఉన్నాయి. లాస్ట్ ఫేజ్లో ఈ రోడ్స్ కంప్లీట్ అయ్యే ఇంకొక 4 నెలలు అయిపోయిన తర్వాత ఈ హరితహారం కార్యక్రమం అయిపోయిన తర్వాత డ్రైనేజ్ ఊళ్ళో ఉన్నటువంటి అన్ని డ్రైనేజెస్ను కూడా సరిగ్గా ఒక లెవెల్స్ మెయింటైన్ చేస్తూ ఒక మంచి డిజైన్లో చేయాలనేటువంటిది కూడా నాకు పర్సనల్ కోరిక. అది కూడా ప్రభుత్వ సహకారంతో ఈ సంవత్సరం చివరికల్లా అది కూడా పూర్తి చేస్తాం. సార్ మీ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంతమంది? ప్రభుత్వ సిబ్బంది అనేది ఇద్దరు మాకున్న సిబ్బంది. ఒకరు వాటర్మెన్, రెండోది కారోబార్ అంటాము. కారోబార్ అనేది ఆయన పన్నులు వసూలు చేయడంలో పనికొస్తాడు, కొన్ని రికార్డ్స్ కూడా రాస్తాడు. వాటర్మెన్ అనేది ఆ నల్ల బంద్ పెట్టడం, అంటే భగీరథ నీళ్ళని ట్యాంక్లోకి ఆన్ చేయడం, బంద్ పెట్టడం, అంతే. అని నిజాన్ని చెప్పాలంటే సరైన స్టాఫ్ లేరు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ విధానం ప్రకారంగా నాకు తెలిసి తొందరలో మాకు ఒక మా గ్రామానికి ఒక సెక్రటరీ వస్తున్నారన్న సంగతి నాకు తెలుసు. ఇంకా కూడా ఒకటి 2 ఇద్దరిని కూడా ప్రభుత్వం ఇచ్చేట అవకాశం ఉంది. ఆ మంచి స్టాఫ్ వచ్చిన తర్వాత మాత్రం ఇంకా గ్రామాన్ని ఇంకా చాలా సిస్టమేటిక్గా అంటే మాకు కంప్యూటర్స్ కూడా శాంక్షన్ అయినాయి. తొందరలో కంప్యూటర్స్ రావచ్చు. మా ఊరు డేటా మొత్తం కంప్యూటర్స్లో ఫీడ్ చేయాలనేటువంటిది కూడా నా కోరిక. ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంటనే కంప్యూటర్ నుంచి మనకు బయటకు రావాలి. అదే మాదిరి ఊళ్ళో జరిగేటువంటి అన్ని విషయాలు కూడా మాకు తెలియాలనే ఉద్దేశంతో కూడా సీసీ కెమెరాస్ కూడా పెట్టుకోవడం జరిగింది. మా ఊళ్ళో 8 CC కెమెరాస్ ఉన్నాయి. అది కూడా నేను పర్సనల్గా డొనేట్ చేయడం జరిగింది. ఏదున్న ఇవన్నీ డొనేషన్ ద్వారానే ఇప్పుడు మా ఈ రూములన్నీ కూడా కలర్స్ వేసుకున్నాం. లప్పం పెట్టుకొని ట్యాంకర్కి కరెంటు ఐ మీన్ కలర్స్ వేసుకున్నాం. ఇవన్నీ కూడా మా గ్రామ పంచాయతీ నుంచి ఇంతవరకు మాకు చెక్ పవర్ రాలేదు. కనీసం 5 లక్షల పైన నా జేబులోంచి ఇప్పుడు ఖర్చు అయింది. అన్ని పనులు అయినాయి. ఇప్పటికీ చేయింది తప్పదమ్మా. చేస్తేనే ఇంప్రూవ్ షార్ట్ పీరియడ్లో పూర్తి చేయగలుగుతాం. తర్వాత మేము గ్రామ పంచాయతీ నుంచి ఎంబీలోంచి మాకు వచ్చే కాడికి వస్తే రాంది నేను జేబులో పెట్టుకోవటమే అంతదమ్మా అది విషయం. ఓకే సార్, చివరిగా మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? మా గ్రామ ప్రజలమ్మ నిజం చెప్పాలంటే చాలా మంచివాళ్ళు. దాంట్లో అనుమానమే లేదు. బాగా కష్టపడి పని కూడా చేసుకుంటారు. కానీ మా వాళ్ళకున్న ఒక చిన్న అలవాటు మాత్రం కొంచెం నాకు నచ్చంది. ఒక్క డ్రింకింగ్ ఒక్కటే, డ్రింక్ ఒక్కటే నాకు నచ్చంది తప్ప మిగిలిన్నీ మంచి అలవాటు, మంచి భక్తి వాతావరణం అన్నీ బాగున్నాయి. అదొక్కటి తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ విషయంలో నాకు సహకారం వల్ల సహకారం ఖచ్చితంగా నా మెసేజ్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు బాగా. సో నాకు నమ్మకం ఉంది. తర్వాత అంతేకాకుండా ఈ అన్ని పథకాలు ఇప్పుడు ఏమైతే నేను మీకు చెప్పినాను ఇవన్నీ విషయంలో కూడా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తాను. వాళ్ళు కూడా నా మాటను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నిన్న మా ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు కూడా నేను గమనించినాను. నేను మాట్లాడేటప్పుడు, ఎమ్మెల్యే గారు మాట్లాడేటప్పుడు మా పబ్లిక్, మా గ్రామ ప్రజలు వాళ్ళ రియాక్షన్ గమనించినాను. నేను చాలా హ్యాపీగా ప్రతి మాటను రిసీవ్ చేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఒక 6 నెలల నుంచి 1 ఇయర్లో మా గ్రామంలో తీసుకురాగలను. మా ప్రజలు కూడా మంచిగా సహకరిస్తున్నారు. ఇంకా కూడా ఇదే మాదిరిగా పూర్తిగా సహకరించి మన గ్రామము ఉత్తమమైన ఆదర్శ గ్రామం విషయంలో మా గ్రామ ప్రజలందరూ సహకరిస్తారు అనే ఆశ. సహకరించాలనేటువంటి కోరిక ఇది మా గ్రామ ప్రజలు నేను కోరుతూ ఉన్నాను. ఓకే సార్. సో చూసారు కదండి, ఇది ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి యొక్క ఉద్దేశం. సో ఈ గ్రామంలో తనకంటూ ఒక ప్రత్యేకత నేర్పించుకుని తన తనయుడు చెప్పిన విధంగా గ్రామంలోనే నివసిస్తూ గ్రామ ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అతి తక్కువ కాలంలోనే, కేవలం 6 నెలల కాలంలోనే ఈ గ్రామాన్ని ఒక ఉత్తమ గ్రామంగా మార్చడానికి, ఒక మోడల్ విలేజ్గా మార్చడానికి తన వంతుగా ప్రభుత్వం, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎటువంటి అవకాశాలు లేకపోయినా కూడా తన వంతుగా తన పర్సనల్గా కూడా మనీ కేటాయించి, బడ్జెట్ నుండి కాకుండా తన పర్సనల్గా కేటాయించుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని అల్లం బాలరెడ్డి గారు ఈ గ్రామానికి సంబంధించిన అన్ని రకాల వసతులను కల్పించడానికి చూస్తున్నారు. సో ఇదే విధంగా అందరు గ్రామ సర్పంచులు కూడా ఉండి ప్రతి గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా మార్చుకోవాలని
తన ఎలక్షన్ కోడ్ తర్వాత కూడా ఈ గ్రామానికి కావాల్సిన ఎంతవరకైతే బడ్జెట్ అవసరమవుతుందో సర్పంచ్ గారు కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు, ఎటువంటి మోడర్న్ మోడల్ విలేజ్గా మార్చుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించినంత బడ్జెట్ ఈ గ్రామానికి ప్రజాప్రతినిధులు అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ఈ గ్రామానికి అందించి ఈ గ్రామాన్ని మోడర్న్ మోడల్ విలేజ్గా మార్చాలని మా ఐబీఆర్ నౌ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ.